డీటెయిల్స్ చూస్తే బేగంపేటలోని ఆటో ట్రాలీ డ్రైవర్ల సమస్యల్ని పరిష్కరించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీల్మ డిమాండ్ చేశారు. ఆటో ట్రాలీ డ్రైవర్లపై పోలీసుల వేధింపులు మానుకోవాలని హితవు పలికారు. బేగంపేటలోని ట్రాలీ ఆటో యూనియన్ నాయకులతో శుక్రవారం డాక్టర్ కోట నీలిమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు తమ సమస్యల్ని డాక్టర్ కోట నీలిమ గారికి విన్నవించారు. పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ, ఎంతో కాలంగా ఆటో ట్రాలీని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బడుగు బలహీన వర్గాల డ్రైవర్లను వేధించడం మానుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వారికి వాహనాలు నిలుపుకునే అందుకు స్థలం చూపించాలని అన్నారు. ఎంతో కాలంగా ఆటో ట్రాలీ డ్రైవర్లు పార్కింగ్ స్థలాల్లో ఇప్పుడు నో పార్కింగ్ బోర్డు పెట్టడం దారుణమని సూచించారు. పోలీసులు అధికారులు అలా ప్రవర్తించడంతో డ్రైవర్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో వారి సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సనత్ నగర్ నియోజకవర్గంలో నుంచి బేగంపేట ఏరియాలో ఒక ఆటో స్టాండ్ దగ్గర ఆటో వాళ్ళని చాలా ఏళ్లగా పోలీస్ వాళ్ళు, పోలీస్ సిబ్బంది కాకుండా జిహెచ్ఎంసీ ప్రతి అథారిటీ వాళ్ళని హెరాస్మెంట్ చేసి ఎక్కడి నుంచి ఉంటే అక్కడికి తరివేసి నో పార్కింగ్ బోర్డ్స్ రాత్రి ఒక ఫ్యూ అవర్స్లో ఇలాంటి బోర్డులు పెట్టి వాళ్ళని అక్కడి తరిమించేయడం జరుగుతుంది. మన చుట్టుపక్కల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆటో స్టాండ్ లో ఉన్న ఆటో డ్రైవర్స్ చాలా వారాల నుంచి చాలా నెలల నుంచి మాకు చెప్తున్నారు ఇక్కడ రండి అండి, ఒకసారి వచ్చి వాళ్ళు పొద్దు నుంచి ఇక్కడ కూర్చుంటే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా ఘోరంగా ఉంది. కళ్ళలో నీళ్ళు వస్తాయండి, ఎందుకంటే ఒక పూవర్ ఫ్యామిలీ గరీబ్ వాళ్ళు వీళ్ళకి ఉన్నది ఒక ఆటో వాళ్ళ చేతిలో, అది కూడా నడపలేదా బీఆర్ఎస్ గవర్నమెంట్, అది కూడా నడపలేదా కేసీఆర్ గవర్నమెంట్. ఇదే అండి పరిస్థితి. వాళ్ళ తప్పేమిటి, వాళ్ళు ఏంటి, వాళ్ళు పూవర్ పీపుల్ అంతే కదా. ఇది కనుక ఏ పవర్ఫుల్ పీపుల్ అయి ఉంటే, ఇది కనుక ఏమైనా రిచ్ పీపుల్, వాళ్ళ కార్లు ఎప్పుడు ఆపుతూ వాళ్ళ బండ్లు ఎప్పుడు ఆపుతూ కనిపించవు. వీళ్ళకి ఆపాల్సింది గరీబ్ వాళ్ళ బండి, ఆటో వాళ్ళు గరీబ్ వాళ్ళు కదని వాళ్ళ బండిని ఆపడం, వాళ్ళని ఎక్కడ స్టాండ్ చేయకుండా ఉండటం, వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉండటం, ఇదే పరిస్థితి. సో మేము వాళ్ళందరితో కలిసి ఇక్కడ డిసైడ్ చేసింది ఏంటంటే, ఈ విషయాలన్నీ ఒక్కొక్క పాయింట్ పోలీస్ సిబ్బంది వీళ్ళతో ఏం చేస్తుంది, ఏ రకమైన హెరాస్మెంట్ పెడుతుంది, అలాగే మిగతా అథారిటీస్ వీళ్ళని ఏ రకంగా హెరాస్ చేస్తారు, ఇవన్నీ పాయింట్ తీసుకుని కాకుండా వీళ్ళ డిమాండ్స్ కూడా ఏమిటో తీసుకుని ఇవన్నీ చేసి ఒక రిట్ పిటిషన్ రూపంలో మేము కోర్టుకు వెళ్తున్నాం. ఈ వీళ్ళది ఫస్ట్ ఒక అసోసియేషన్ ఫామ్ అవుతుంది. ఈ అసోసియేషన్ ఫామ్ అయిన వెంటనే వాళ్ళ తరఫున కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. మనతో లాయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఈ రిట్ పిటిషన్ని తయారు చేస్తున్నారు. లీగల్ ప్రాసెస్ ఒక్కటే మిగిలిపోయింది. మాతో నుంచోడానికి మా ఆటో డ్రైవర్స్ ఈ బ్రదర్స్ అందరితో నుంచోడానికి ఒక్కటే మిగిలిపోయింది ఏంటంటే లీగల్ ప్రాసెస్. ఎందుకు, గవర్నమెంట్ ఫెయిల్ అవుతాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ద ఆటో డ్రైవర్స్. ద ఓన్లీ రికోర్స్ వీ హ్యావ్ ఇస్ ద లా. And according to the law, a citizen cannot be harassed. He has a constitutional right to livelihood. ఒక ప్రతి నాగరికుడికి హక్కు ఉంది సంపాదించుకోవడానికి, కొంచెం డబ్బులు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక పని చేసి ఆ హక్కుని మేము డిఫెండ్ చేస్తాం. ఆ హక్కు మన ఆటో డ్రైవర్స్ కావాలి అని మేము కోర్టులో.